హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు సింపుల్గా చుక్కుడుకాయ వేపుడు ఎలా తయారు చేయాలో చెప్తానండి. ఈ చుక్కుడుకాయ వేపుడు మీకు పప్పులోకి లేదా సాంబార్లోకి ఏ కర్రీలోకి తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనికోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ చుక్కుడుకాయను తీసుకొని ఒలిచిపెట్టుకున్నాను. వీడియోలో చూపించినట్టుగా ఒలుచుకోండి. ఇలా ఒలుచుకున్న తర్వాత ఇందులో నీళ్లు పోసుకొని ఒక 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. నేను ఇక్కడ లేత చుక్కుడుకాయలు తీసుకున్నానండి. ముదిరిపోయిన వాటికంటే లేత చుక్కుడుకాయలతో కనుక మీరు వేపుడు చేసుకుంటే చాలా బాగుంటుంది. వాష్ చేసుకున్నాక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 2 గ్లాసులు నీళ్ళు పోసుకోండి. ఇప్పుడు మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చుక్కుడుకాయలు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకొని, నేను ఇక్కడ గల్ల ఉప్పు తీసుకున్నానండి, నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే చుక్కుడుకాయలు ఉడికిపోతాయి. చుక్కుడుకాయ ఉడికేలోపు మనం ఈ వేపుడు కోసం పొడి రెడీ చేసి పెట్టుకుందాం. దీనికోసం ఒక మిక్సీ జార్లో కొద్దిగా శనగపప్పు, 4 వెల్లుల్లిపాయలు అలాగే 5 ఎండుమిరపకాయలు వేసుకొని మిక్సీలో దీన్ని పొడిలాగా చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించినట్టుగా మనము పొడి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పొడి చుక్కుడుకాయ వేపుడికే కాదండి, చాలా రకాల వేపుళ్ళకి వాడుకోవచ్చు. మీరు ఒక 20 మినిట్స్ తర్వాత మూత తీసి చూసినట్టయితే చుక్కుడుకాయ అనేది మనకి చక్కగా ఉడికిపోయి ఉంటుంది. మీరు కావాలంటే చెక్ కూడా చేసుకోవచ్చు. ఇలా ఏదైనా చుక్కుడుకాయను పట్టుకొని ఇలా కట్ చేశారంటే ఈజీగా విరిగిపోయిందంటే చుక్కుడుకాయ బాగా ఉడికిపోయినట్టు. ఇప్పుడు ఈ వాటర్ అంతా డ్రైన్ చేసేసుకోవాలి. ఈ వేపుడికి పోపు వేసుకోవాలి. దీనికోసం పాన్ వెలిగించుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడి అవ్వగానే ఇందులో 2 ఎండుమిర్చి, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, కొద్దిగా శనగపప్పు, ఇంకా మినప్పప్పు, అలాగే 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని ఇదంతా బాగా వేయించుకోవాలి. ఈ పోపు చక్కగా వేగాక ఇందులో ఉడికించుకున్న చుక్కుడుకాయలు వేసుకొని 1-2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. అవసరం అనిపిస్తే కొద్దిగా యాడ్ చేసుకొని ఈ చుక్కుడుకాయల్లోకి కలుపుకోండి. ఈ ఉప్పు కూడా బాగా కలిసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పొడి, అది 4 లేదా 5 స్పూన్లు వేసుకొని కలుపుకోండి. ఈ పొడిని చాలా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చండి. చుక్కుడుకాయకే కాకుండా మీరు క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, ఇంకేదైనా ఆకుకూర వేపుళ్ళు చేసుకున్నా కూడా ఈ పొడి వేసుకొని వాడుకోవచ్చు. ఫైనల్గా ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చుక్కుడుకాయ వేపుడు రెడీ అయిపోయింది. నేను చెప్పాను కదండి, దీన్ని మీరు పప్పులోకి కానీ, సాంబార్లోకి కానీ లేదా పెరుగన్నంతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఈరోజు ఈ చుక్కుడుకాయ వేపుని ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో టేస్ట్ చేయండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఒక కమెంట్ కూడా చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.